యేసేపు నీతిమంతుడు మత్తయి సువార్త 1:19. స్వాగతం, సుస్వాగతం, ఘనస్వాగతం. ఈ సంతోషకరమైన రోజున ఈ దివ్య సప్రసాద పూజా బలికి సెయింట్ జోసెఫ్ యూత్ ముసునూరు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంది. మన ఈ ముసునూరు విచారణ దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు సంపూర్ణంగా పొందుకొని 40 సంవత్సరాలు రూబీ జూబులీగా ఒక గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదకరమైన విచారణగా ఉండుట మనకెంతో ఆనందం మరియు సంతోషకరము. మన ఈ ముసునూరు సెయింట్ జోసెఫ్ విచారణ రూబీ జూబిలీని కొనియాడుతుంది ఈనాడు. కాబట్టి 40 సంవత్సరాల పాటు దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, అద్భుతాలు మరియు సహాయాలను పొందుకున్న మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మనందరి బాధ్యత. ఈ శుభతరుణంలో గత 40 సంవత్సరాల కిందట మన ఈ ముసునూరు విచారణలో పేదలకు సువార్తను ప్రకటించుటే ప్రధాన ఆశయంగా సేవలందిస్తున్న ఓఎంఐ నిష్కళంక మాత త్యాగుల సభ
గురువుల సేవలను ఆరాధించుట మనకు ఒక దివ్యవరం. మన విశ్వాస జీవితంలో కూడా అదే ఒక గొప్ప నూతన అధ్యాయం. ఆనాడు కనీస సదుపాయాలు, సౌకర్యాలు, రవాణా మార్గాలే లేని కుగ్రామంగా ఉన్న మన ముసునూరు విచారణ వీరి యొక్క విశేష సేవ, త్యాగ జీవితము, ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఎనలేని ప్రేమ, వెలకట్టలేని మమతానురాగాలు, నిరాడంబరిత దూరదృష్టి, సత్సంకల్పములు, అంతేకాక నిరుపేదలమైన మనకు ఆధ్యాత్మిక, సాంఘిక, సాహిత్య, సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాలలో నూతన జీవితమును ప్రసాదించింది అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధముగా మన ఈ ఓఎంఐ విశేష ఆత్మీయ సేవల ఫలితంగా మన బిడ్డలు గురువులుగా, కన్యాస్త్రీలుగా, బ్రదర్లుగా, ఉపదేశులుగా, సంఘ పెద్దలుగా, మర్యాదల సభ్యులుగా, యోజనలుగా ప్రభు సేవయందు ప్రేరణ పొంది పురోగమిస్తున్నారు. కావున గడిచిన 40 సంవత్సరాల ముసునూరు విచారణ గొప్ప చరిత్రలో విచారణ గురువులుగా, సహాయ గురువులుగా ఎంతోమంది గురువులు విచారణ అభివృద్ధికి సేవలందించారు. వారందరినీ ఈ దివ్య పూజాబలిలో అర్పిస్తూ ప్రార్థిస్తున్నాము. అదేవిధముగా ఓఎంఐ గురువులందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నటువంటి ఈ సంతోష సమయంలో డెలిగేట్ సుపీరియర్స్ మరియు ప్రొవిన్షియల్ సుపీరియర్స్గా పనిచేసి మన విచారణకు సహాయ సహకారాలను అందించిన ఓఎంఐ డెలిగేషన్ సుపీరియర్స్ మరియు ప్రొవిన్షియల్ సుపీరియర్స్ గురువులందరికీ, అదేవిధంగా ప్రస్తుతం ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఉంటూ తమ యొక్క ఎనలేని సహాయాన్ని మన విచారణకు అందిస్తున్న రెవరెండ్ ఫాదర్ హ్యారీ ఇమాన్యుయల్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శుభతరుణంలో ఈ రూబీ జూబిలీ పండుగ దివ్య పూజాబలి నర్పించి మన కొరకు, మన ఉద్దేశాల కొరకు ప్రార్థింపవచ్చిన రెవరెండ్ మోన్సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ మేషఫామ్ గాబ్రియల్ వీజీ గారిని, రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ తంబి ముసునూరు విచారణకర్తలు, మరియు మన సహాయ గురులు రెవరెండ్ ఫాదర్ గాంధీ రాజా మరియు కన్యాస్త్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, మరీదల సభ్యులు, మరి ముఖ్యంగా సెయింట్ జోసెఫ్ యూత్ ముసునూరు తరపున ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడయుండునుగాక. అద్వితీయం, అతిమధురం, అమోఘం 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మన యొక్క విచారణ. పునీత జోచప్ప గారి యొక్క విచారణ రూబీ జూబిలీ మహోత్సవాన్ని మనం ఈ విధంగా చేసుకోవడం అనేది గొప్ప దేవుని యొక్క వరము, అనుగ్రహమే. ముసునూరు విచారణ 40 సంవత్సరాల మహోత్సవం 1984 ప్రారంభమై 2024 ముగించుకున్న ఈ గొప్ప మహోత్సవాన్ని మనందరికీ కూడా దైవ దీవెనను అందించడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి మోన్సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ మెసఫామ్ గాబ్రియల్ గారికి ఘనంగా మనం ఆహ్వానం పలుకుతూ, కరతాళతో ఆహ్వానం పలుకుదామా అందరం కలిసి గట్టిగా తప్పట్లు కొట్టి, గురువర్యులు మనందరిపైన దేవుని యొక్క దీవెనను కుమ్మరించడానికి, మరి ముఖ్యంగా మన యొక్క విచారణకు దేవాజీ దేవుడు చేసిన అన్ని మేలలను కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ, గత 40 సంవత్సరాలుగా అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది విచారణ గురువులు, దాదాపు 13 విచారణ గురువులు, సహాయక గురువులు, ఉపదేశులు, సంఘ పెద్దలు ఎంతోమంది కృషి చేసిన ఫలితమే ఈనాడు మన యొక్క ముసునూరు సంఘము పునీత జోచప్ప గారి యొక్క నీడలో ఆయన యొక్క ప్రార్థన సహాయంతో విరాజిల్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రియమైన విశ్వాసులారా, ఆనాడు విజయవాడ పీఠాధిపతి అయిన మహాగణ శ్రీ శ్రీ తుమ్మా జోసెఫ్ గారి ఆశీస్సులతో విచారణగా ప్రతిష్ఠింపబడి నాటి నుండి నేటి వరకు అనేక మంది విశ్వాసులను బలపరచుచు, వారిని సన్మార్గంలో నడిపించుచు ప్రోత్సహించే కార్యక్రమంలో అనేక మంది గురువులు మన యొక్క ముస్లింలు విచారణ నుండి అంతకుముందు ఇప్పటి వరకు కూడా 16 గ్రామాలు, ఇప్పుడు 6 గ్రామాలుగా మారి వేరొక విచారణకు మనము జన్మనివ్వడం అనేది గొప్ప విశేషం.
దైవ సన్మార్గంలో నడిచినటువంటి గురువులు మన యొక్క నేలపై పుట్టి అనేకమైనటువంటి స్థలాలలో ప్రాంతాలలో కఠినమైన ప్రాంతాలలో సేవలు అందిస్తున్నటువంటి గురువులు మటకన్యలు, అదేవిధంగా దేవుడు చే ఏర్పాటు చేయబడినటువంటి ఉపదేశులు, మరి ముఖ్యంగా మన యొక్క విచారణ నుండి అభిషిక్తులైనటువంటి ఓఎంఐ గురువుల్లో మనకు గురువు ఫాదర్ అబ్బదాసరి జాన్ కిషోర్. మనం నిన్నటి దినమున అందరిని జ్ఞాపకం చేసుకున్నాం ఫాదర్ పేరం దత్తం, అదేవిధంగా కొమ్ముకూరి ఫాదర్ మరియన్న గారిని, రాచూరి బాలస్వామి ఫాదర్ గారిని, మద్దాల కుమారబాబు ఫాదర్ గారిని, పులపాక జేమ్స్ ఫాదర్ గారిని, అదేవిధంగా ఫాదర్ పల్లి శ్లేవయ్య గారిని, అదేవిధంగా బ్రదర్ గారినటువంటి రాచూరి పౌల్ రాజు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతటి మహోన్నతమైన గురువును అందించినటువంటి పుణ్యభూమి ఎంతో గొప్పది. ఈ 40 సంవత్సరాలు చేసుకున్నటువంటి గొప్ప కార్యం, గట్టిగా తప్పులు కొడదాం వారి కోసం. అదేవిధంగా మటకన్యలు, దాదాపు 9 మంది మటకన్యలు మన యొక్క విచారణ నుండి అభిషిక్తులుగా మరి ముఖ్యంగా ఆశీర్దింపబడి దేవుని యొక్క ఆశీస్సులతో అనేకమైన సేవలు, అనేకమైన చోట్ల సేవలు అందిస్తున్నటువంటి కన్యాస్త్రీలు సిస్టర్ ఝాన్సీ సగుర్తి, జ్యోతి పల్లిపాము, సంతోషం తొమ్మండ్రు, సిస్టర్ రోజా కళ్ళేపల్లి, సిస్టర్ జ్యోత్స్న కళ్ళేపల్లి, సిస్టర్ ప్రత్యూష గడ్డం, సిస్టర్ దుక్కిపాటి మంజూష, సిస్టర్ కొమ్మకూరి మరియా డేవిడ్, మరియు గొల్లపల్లి ఝాన్సీ, వారందరినీ కూడా ప్రత్యేకంగా మనం ఆహ్వానించుకున్నాం. వారందరికీ కూడా మన యొక్క విచారణ తరపు నుండి అభినందనలు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి మన యొక్క 6 గ్రామాలు, మరి ముఖ్యంగా వలసపల్లి, చింతలవల్లి, సింహాద్రిపురం, ముక్కోళ్ళపాడు, నెహ్రూ నగరం, అదేవిధంగా మన యొక్క తల్లి గ్రామము ముసునూరు, అనేకమైన రంగాలలో ఆధ్యాత్మిక, సాంఘిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క ఆశీస్సులను పొందుకున్న పుణ్యభూమి మన యొక్క ముసునూరు గ్రామము. అదేవిధంగా మన యొక్క గ్రామం, మన యొక్క విచారణ కూడా నిష్కళంక మాత పుణ్యక్షేత్రం, నెహ్రూ నగర మాత పుణ్యక్షేత్రము మనకి విచారణ ఉండడం మనకందరికీ కూడా ఎంతో అదృష్టము. కనుక ఈనాడు ఇక దేవ బలి పూజను సమర్పించడానికి ఇక్కడ వచ్చిన ప్రతి గురువర్యులను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మనందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని, మనను, మనకి విచారణ అంటిపెడు అన్ని గ్రామాలను, విశ్వాసులను, వారి యొక్క కుటుంబాలను, మరి ముఖ్యంగా ఈనాడు మొట్టమొదటిసారిగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించబోతున్నటువంటి బిడ్డలను కూడా మనందరి ప్రార్థన ద్వారా విచ్చేసిన గురువులందరూ కూడా ప్రత్యేకంగా మనందరి కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఆహ్వానిస్తూ ఈ దివ్య బలి పూజను మన కోసం ప్రత్యేకంగా అర్పించమని మన యొక్క వికర్ జనరల్ ఫాదర్ గారి మెస్వం గబ్రియల్ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మన ముసునూరు విచారణ రూబీ జూబిలీని జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో ప్రభునందు ప్రియ సోదరులారా, ప్రభువు నామములో మిమ్మందరినీ మనస్ఫూర్తిగా ఈ పూజారంభములో అభినందిస్తున్నాను. 40 ఏళ్ళు విచారణ ఏర్పడి ఈ 40 ఏళ్లలో ఏ గురువులు ఎట్లా పనిచేస్తారో మన విచారణ గురువు, తర్వాత అంతకుముందు ఒక 2 యువకులు చదివి వినిపించారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముందుగా ప్రస్తుత విచారణ గురువులైనటువంటి జోసఫ్ తంబి గారిని, తర్వాత సహాయక గురువు గాంధీ రాజు గారిని మేత్రాసనం తరపున మన పీఠాధిపతులు జోసఫ్ రాజారావు గారి తర అభినందన తెలియపరుస్తూ అభినందిస్తున్నాను. బిషప్ గారి ఆశీస్సులు మీకందరికీ ఉండాలని, ఆయన తోడ్పాటుతో ప్రోత్సాహంతో మీరు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా కృషి చేసి దేవునికి మహిమ తెస్తారని ప్రభునందు ఆశిస్తున్నాను. ఇక మన దేవాలయాన్ని, మన విచారణని కార్మిక యోసేపు గారికి అంకితం చేయటం జరిగింది. యోసేపు గారిని మనం 2 కోణాల్లో చూస్తాము. 2 పండుగల నాడు March 19 ఆయనని నీతిమంతునిగా గుర్తించి గౌరవిస్తాం. ఆ రోజు మరియమ్మత భర్తగా ఆయనను గౌరవిస్తాం. ఈ 1వ తారీఖున అదే వ్యక్తిని మరో కోణములో చూస్తాము. కార్మిక యోసేపు లేదా శ్రామిక యోసేపు, అర్థం ఒకటి, శ్రమ లేదా కర్మ. కర్మ అంటే పని, ఇక్కడ దౌర్భాగ్యం కాదు. కాబట్టి యోసేపు గారు ఈరోజు మనందరికీ కష్టించి పనిచేసే వ్యక్తిగా దర్శనమిస్తున్నాడు. ఏమిటి సందేశము? మనం కూడా ఆయనలాగానే ఆయన పోలి మన అనుదిన జీవితంలో శ్రమించి పనిచేసి మనలను మనం పోషించుకోవాలి అని. యోసేపు గారు చక్కటి మాదిరి మనకి.
క్రైస్తవ లోకానికి అనగా విశ్వాసులకందరికీ ఆయన చక్కటి ఆదర్శమూర్తిగా ఉంటున్నాడు. ఈరోజు ఆ భక్తుణ్ణి శ్రమించే వ్యక్తిగా, చెమటోడ్చి కష్టించి పనిచేసే వ్యక్తిగా చూస్తూ ఆయన నుంచి స్ఫూర్తి పొందుదాము. అంటే మనము ఉదరపోషణ కోసమనండి, జీవనోపాధి అనండి, దానికోసం ఏ పని అయినా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తే అది పుణ్యకార్యం అవుతుంది. పెద్ద ఆఫీసర్ కావచ్చు, మరొక వ్యక్తి అదే ఆఫీసులో గుమ్మస్తగా పని చేయవచ్చు. ఆఫీసర్ పని ఆయన చేస్తాడు, గుమ్మస్తగా చేసే పని ఈ వ్యక్తి చేస్తాడు. ఏది గొప్ప ఏది తక్కువ అని కాదు, కానీ శ్రమను గుర్తించాలి అని. ప్రతి వ్యక్తిని ఆ మనిషి యొక్క రాబడిని బట్టి కాదు, కానీ మనిషి యొక్క మానవత్వాన్ని బట్టి గౌరవించాలని శ్రీసభ తల్లి ఈరోజు మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు మనమందరము యోసేపు గారిని కష్టించి పనిచేసే క్రైస్తవునిగా చూద్దాము, ఆయన చూసి నేర్చుకుందాము. ఇక ఈ పూజారంభములో మన అయోగ్యతని, ఈ పూజలు పాల్పంచుకోవటానికి కానీ నిర్వహించటానికి కానీ మనము అయోగ్యులము అన్న సంగతిని గుర్తించి అంగీకరించి క్షమించమని యోసేపు గారి ద్వారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందచేత నిత్య కన్యకి నా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా, గ్లోరియా గ్లోరియా మహిమా. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక, భూమి యందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. పరలోక రాజా సర్వశక్తి గల
పరమపిత మిమ్ము వేడుచున్నాము, దయనేలలో కోరెదము మిమ్ము స్తుతించెదము, వీగన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము, వీగన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము. భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత ప్రియ సుతుడ శ్రీ యేసువా ఓ దివ్య గొర్రె పిల్ల. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మీ దయగణతను కీర్తింతుము భువిలో మిమ్ము కొలచెదము, మీ గణతను కీర్తింతుము భువిలో మిమ్ము కొలచెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. ప్రక్కన కూర్చున్న వార మాయేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా సర్వేశ్వరా, పితకుడి ప్రక్కన కూర్చున్న వార మాయేసువా, తండ్రి మహిమలో ఆసీనుడా మా లోక పాపములు హరిచుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మీ ఘన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము, మీ ఘన మహిమను చాటెదము మిమ్ము ఇలలో పొగడెదము. గ్లోరియా గ్లోరియా మహిమా, మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక, భువియందు మనుజులకు శాంతి శాంతి సమాధానము. 40 ఏళ్ల చరిత్ర. ఈ 40 ఏళ్లలో మన మేత్రాస్తనాన్ని పాలించిన తుమ్మా జోసఫ్ గారు, మారంపూడి జోచి గారు స్వర్గీయులు, వరాత్మ శాంతి కోసం ప్రార్థించుదాం. అట్లాగే మన విచారణలో పనిచేసి చనిపోయిన గురువులు అందరినీ ఇప్పుడు మనం పేర్కొనలేము,
చనిపోయిన గురువులకు, మఠవాసినులకు, ఉపదేశకులకందరికీ ఆత్మశాంతి కలగాలని వేడుకుందాం. విచారణ ఈనాడు ఈ స్థాయికి చేరుకోవటానికి వీరందరి కృషి ఉంది. అట్లాగనే పనిచేసి వెళ్ళిపోయినటువంటి గురువుల కోసము, తర్వాత సిస్టర్లు, ఉపదేశకులు, ఇంకెందరెందరో ఉంటారు, మీకు బాగా తెలుసు. కాబట్టి చనిపోయిన వారైతే గనక వారికి ఆత్మశాంతి కలగాలని, బ్రతికి ఉన్న వారికి అందరికీ దేవుడు మేలు కలిగి చేయాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. చివరగా మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు మనకంటే ఉన్నతంగా జీవించాలని, సమాజంలో గౌరవనీయమైన స్థాయిని చేరుకోవాలని వారి కోసం ప్రార్థన చేద్దాము. ఇప్పుడు విచారణలో పనిచేస్తున్న గురువులు, ఇక్కడ ముసునూరుతో పాటు రమణకపేట ఉంది, అక్కడ పనిచేసే గురువులు, ఇటీవల ఈ విచారణ నుంచి కొత్తగా ఏర్పాటైన, తెలుసా మీకు విచారణ పేరు, అడగొచ్చా, చెబుతారా, చెప్పండి, కాట్రేనపాడు మీ బిడ్డ, మీ కూతురు కాబట్టి కాట్రేనపాడు కొత్త విచారణ కోసము, విచారణ గురువు కోసం, ఆ ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కృప వలన మనమందరము క్షేమంగా సుఖంగా ఉండాలని వేడుకుందాం. సమస్తమును కలుగజేసిన సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పనిచేయవలనని నియమము చేసితివి. శ్రామికుడైన పునీత యోసేపు గారి ఆదర్శమును బట్టి అతని సహకారముతో మేము కూడా నీవు మాకప్పగించిన పనులను సమర్థవంతముగాను బాధ్యతాయుతగా నిర్వహించి తుదకు నీవు వాగ్దానము చేసిన బహుమానమును పొందుడకు అర్హులను కావించము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువునవైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణముకు ముందు పలుకులు. ఈ మొదటి పట్టణములో యావే దేవుడు మనిషిని తన పోలికతో చేసి ఆ నరుడను తను కలిగించిన సృష్టికి యజమానిగా చేసి అన్నిటి మీద అధికారమిచ్చాను, మరియు సంతానముతో వర్ధిల్లమని ఆశీర్వదించాను. ఇలా 6 రోజులలో సృష్టిని సృష్టించి మరియు మనిషిని స్వహస్తాలతో చేసి 7వ రోజున విశ్రాంతి రోజుగా లేదా పవిత్రమైన రోజుగా దీవించడాన్ని ఈ మొదటి పట్టణం ద్వారా ధ్యానించుకుందాం. కార్మిక యేసేపు పండుగ ఉత్సవము. మొదటి పట్టణము భూభండలము నన్నంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. ఆదికాండము 1:26 నుండి 2:3 వరకు. ఆదికాండము 1:26 నుండి 2:3 వరకు. ఆ దినములలో దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే నుండును, అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు జంతువులపై, క్రూరముఖములపై, ప్రాకేడు జంతువులపై అధికారము కలిగియుండును అని అనుకొనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తనను పోలినట్లు మానవుని చేసెను, స్త్రీ పురుషులుగా మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించి బిడ్డలను పెక్కుమందిని కని వృద్ధి చెందుడు. భూమండలము అంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. నీళ్ళయందలి చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీయు మీకు ఆహారముగా నగును. కానీ క్రూరముఖములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకేడి జంతువులకు అన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అదియే 6వ రోజు. ఈ విధముగా భూమి, ఆకాశము సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను, ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశెను. కావున దేవుడు ఆ రోజున దీవించి
దానిని పవిత్ర దినముగా చేసెను. ఇది ఏలిన వారి వాక్కు. ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. చుంటి తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. హృదయాంతరంగములను వెలిగించును ఈ వాక్కు, హృదయాంతరంగములను వెలిగించును ఈ వాక్కు. సర్వ సృష్టినంతటిని నడిపించే వాక్కు, సర్వ సృష్టినంతటిని నడిపించే వాక్కు. చుంటి తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. ప్రవక్తలెందరికో బలమిచ్చిన వాక్కు, అపొస్తలుల పాటించిన వాక్కు. సత్యం జీవం మార్గమైన వాక్కు, సత్యం జీవం మార్గమైన వాక్కు. చుంటి తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. మాకు బలమైన ఘనమైన వాక్కు, మాకు ప్రియమైన నిజమైన వాక్కు. మాకు బలమైన ఘనమైన వాక్కు, మాకు ప్రియమైన నిజమైన వాక్కు. కలిగించెడి వాక్కు, ఓదార్పును దయచేసెడి వాక్కు. బాధలలో నెమ్మదిని కలిగించెడి వాక్కు, వేదనలో ఓదార్పును దయచేసెడి వాక్కు. శ్రమల యందు బలమిచ్చెడి వాక్కు, హింసల యందు ధైర్యమిచ్చు వాక్కు. హింసల యందు బలమిచ్చెడి వాక్కు, హింసలయందు ధైర్యమిచ్చువాకు, హింసలయందు ధైర్యమిచ్చువాకు. చుంటి తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. హృదయాంతరంగములను వెలిగించును ఈ వాక్కు, హృదయాంతరంగములను వెలిగించును ఈ వాక్కు. సర్వ సృష్టినంతటిని నడిపించే వాక్కు, సర్వ సృష్టినంతటిని నడిపించే వాక్కు. చుంటి తేనె ధరల కన్న మధురము నీ వాక్కు, సాటి లేనిది మహాఘనమైనది నీ వాక్కు. రెండవ పఠనము
పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనం వరకు. సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము. సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండుడు. మమ్ము ఎట్లు అనుసరింపవలనో మీకు తెలియను గదా. మేము మీతో ఉన్నప్పుడు సోమరులుగా ప్రవర్తింపలేదు గదా. మేము ఎవని వద్దను ఉచితముగా ఆహారమును పుచ్చుకొనలేదు. మేము కృషి చేసితిమి, శ్రమించితిమి. మీలో ఏ ఒక్కరికి బరువు కాకుండుటకై రేయింబవళ్ళు పనిచేసితిమి. మేము ఇట్లు చేసినది మీ నుండి సాయమును పొందు హక్కు లేక కాదు, మీకు ఆదర్శప్రాయముగా ఉండుటకే. పని చేయనివాడు భోజనమునకు అర్హుడు కాదు అని మీతో ఉన్నప్పుడు మిమ్ము ఆదేశించితిమి గదా. మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారనియు, వారికి ఇతరుల వ్యవహారములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదనియు మేము ఇండుటచే ఇట్లు చెప్పుచున్నాము. క్రమబద్ధమైన జీవితమును గడపవలననియు, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలనియు యేసు క్రీస్తు ప్రభు నామమున అట్టివారిని మేము శాసించుచు హెచ్చరించుచున్నాము. సోదరులారా, మేలు చేయుటందయు మీరు విసిగిపోరాదు. మేము ఈ లేఖ ద్వారా తెలియజేయు సందేశమునకు విధేయుడు కానివాడు అట్ట ఎవడైనను ఉండవచ్చును. ఉన్నచో అతడు సిగ్గుపడినట్లుగా వానిని గుర్తించి వానితో ఎట్టి పొత్తును పెట్టుకొనకడు. కానీ వానిని శత్రువుగా చూడక సోదరునిగా భావించి హెచ్చరింపుడు. ఇది ప్రభువుని వాక్కు. అమరత్వం మన కొసగే వాక్యం, అమరుడైన యేసుని వాక్యం. అమరత్వం మన కొసగే వాక్యం, విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తులో నడిపించే వాక్యం, విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా, 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 మరణించిన లాజరును లేపిన వాక్యం. జీవమిచ్చిన యేసుని వాక్యం, మరణించిన లాజరును లేపిన వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you.
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 30 వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుండి 30 వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవచ్చు, సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షల వరహాలను, మరి ఒకనికి 2 లక్షల వరహాలను, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను సంపాదించెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు వెళ్ళి నేలను త్రవ్వి తన యజమాని ద్రవ్యమును దాచెను. చాలా కాలం గడిచిన తర్వాత ఆ సేవకుల యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచు కొనారంభించాను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి తమరు నాకు 5 లక్షల వరహాలను ఇచ్చి తిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమాని ఆనందములో నీవు పాలు పంచుకొనువు అనేను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనేను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమాని ఆనందములో పాలు పంచుకొనుము అనేను. పిదప 1 లక్ష వరహాలను పొందినవాడు వచ్చి, అయ్యా నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయి వాడవు, విత్తనములను చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, కనుక నేను భయపడి వెళ్ళి నీ 1 లక్ష వరహాలను భూమిలో దాచి తిని, ఇదిగో నీ ధనమును నువ్వు తీసుకొనుము అని పలికెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, ఓరి దుష్ట సేవక, సోమరి, నేను నాటని చోట పంట కోయి వాడననియు, విత్తనములు చల్లని పంట కూర్చుకొన వాడననియు నువ్వు ఎరుగుదు కదా. అట్లయినా నా ధనమును వడ్డీకిచ్చినా ఇండివలసి ఉన్నది. నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సహా సొమ్ము పుచ్చుకొని ఉందును కదా అని పలికి సేవకులతో, 1 లక్ష వరహాలను వీని నుండి తీసివేసి 10 లక్షల వరహాలు కలవానికి ఈడు, ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును, అప్పుడు అతనికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఈ దుష్ప్రయోజకుడగు సేవకుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడు, అతడ జనులు ఏడ్చుచు పనులు కొరుకుదురు అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువైన యేసుక్రీస్తు నందు ప్రియ సోదరులారా, పూజారంభములో గురువు చేసిన ప్రార్థనలో ఒక విశేషమైన వాక్యం ఉంది. ఏమిటా వాక్యము అంటే, సమస్తమును కలుగజేసిన సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పనిచేయవలనని
నియమము చేసితేవి. ముందుగా ఈ వాక్యముతో సంఘ ప్రార్థన మొదలయ్యింది. ఏమని మరొకసారి చూడండి, మానవులందరూ శ్రమించి పనిచేయవలనని నియమము చేసితివి. నియమము అంటే కట్టడ లేదా ఆజ్ఞ. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక నియమము చేశాడు. ఏమిటా నియమము? మానవులందరూ శ్రమించి పనిచేయాలి అనేది. మానవులందరూ ఆడ మగ అన్న తేడా లేకుండా ఒక వయస్సు వచ్చిన తర్వాత అందరూ కష్టించి పనిచేయాలి అని దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ. ఈ కట్టడను దేవుడు ఆదిలోనే చేసినట్లుగా, ముందు తానే ఒక మాదిరిగా మనకు ఉన్నట్లుగా తేటగా తెలుస్తుంది. ఎవరి మీదనో ఆధారపడి కాదు, ఎవరినో ఆశ్రయించి కాదు, వాళ్ళు వేసే మింగిలి మెతుకులు కాదు, నా శ్రమ ఫలాన్ని నేను తింటానన్నటువంటి ఒక దృఢదీక్షకు రావాలి. ఈ కార్మిక యోసేపు గారి పండుగను జరుపుకుంటున్న సమయములో, రూబీ జూబిలీ జరుపుకుంటున్న ఈ శుభ సమయములో, ఇదిగో మన విచారణలో ఉన్న క్రైస్తవులందరినీ యోసేపు గారు దీవించాలని, మనందరికీ ఒక మంచి గుణం, విశాలమైన గుణం అబ్బాలని ప్రార్థన చేసుకుందాం. ఇందా చెప్పినట్లుగా ఈరోజు మనం ఇటువంటి స్థితికి చేరుకున్నామంటే ఎందరెందరో ఆశీస్సులు మన వెనుక ఉన్నాయి. వారందరినీ దేవుడు చల్లగా చూడాలని, ఇప్పుడు మన విచారణలో పనిచేస్తున్న ఓఎంఐ సభ గురువులు, ఓఎంఐ అంటే ఓమి అంటనా, తెలుసా మీకు? తెలుసా సభ పేరు చెప్పండి. ఓఎంఐ మరి ఏ మాత ఓబ్లెట్స్ అంటే గుర్తుపెట్టుకోండి. సరేలే, ఇప్పుడు ఉన్నటువంటి ఫాదర్ గారు జోసఫ్ తంబి గారిని, సహాయ గురువు గాంధీ రాజు గారిని, ఉపదేశి గారు దేవకుమార్ గారిని, తర్వాత మన పనిచేస్తున్న సిస్టర్లు, నజరేతు సిస్టర్లు, ఉపదేశులు, సంఘ పెద్దలు, మరిదళం సభ్యులు, సభ్యురాండ్రు, తర్వాత సెయింట్ జోసెఫ్ యూత్ అందరూ ఉన్నారు. సంతోషం. కాబట్టి వీరందరూ అభినందిస్తున్నాను. వీరందరినీ ప్రభు చల్లగా చూడాలని. మీ కౌన్సిలర్ మెంబర్ ఎవరు? ఫాదర్ గారు. సంతోషం. కాబట్టి ఓఎంఐ గురువుల సారథ్యములు విచారణ ఇంకా బాగుపడాలని మనసార కోరుతూ దేవిస్తూ దేవుని దీవుని కోరుకుంటున్నాను. అందరూ లేచి నిలబడదాం, విశ్వాస సంగ్రహం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏక సుతుడను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాం. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పౌన్స్ పిలాతని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచింది. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చిన పవిత్రాత్మను విశ్వసించున్నారు. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నారు. పాపముల మన్నింపును విశ్వసించున్నారు. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన, మనకి విన్నపాలను, కోరికలను, మరి ముఖ్యంగా మన యొక్క సంఘ అవసరతలను ప్రభునకు విన్నవించుకుందాం. ప్రేమ కలిగిన ఓ ప్రియ పరలోక తండ్రి, తల్లి తిరుసభను పాలించడానికి మీరు ఎన్నుకొనిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని అనేక ఆపదల నుండి కాపాడి విశ్వాసులందరినీ దైవ మార్గములలో నడిపించడానికి చేపట్టేటువంటి ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అదే విధముగా పరిశుద్ధ పాపు గారిని ఎల్లవేళలా కాపాడుతూ ఆయురారోగ్యములను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రేమకు కరుణకు నిలయమైన ఓ సర్వేశ్వర,
మీరు మాకు ఇచ్చిన గొప్ప వరం ఈ సృష్టి. కానీ ఈ సృష్టిని మా స్వార్థం వల్ల నాశనం చేస్తూ ఉన్నాము. భూగర్భ వనరులను ఉపయోగించుకుంటున్నాము కానీ చాలా వరకు వ్యర్థం చేస్తున్నాము. ఓ దేవ, మమ్ములను పోషించే ఈ ప్రకృతిని మరియు ఇందులో ఉన్న ప్రతి ప్రాణిని మేము బాధ్యతాయుతంగా కాపాడే మీ బిడ్డలుగా చేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. శాంతి స్వరూపుడా మా ప్రియ తండ్రి, మీ శాంతిని మాకు వసుకుని దేవా, ఈరోజు మేము మొదటిసారి యేసుక్రీస్తు శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపములో లోకన పోయే ఈ బిడ్డలను మీరు దీవించండి. మీ పవిత్రాత్మ వరాలను ఫలాలను వారి హృదయములో నిండిన ప్రభువ మరియు వారి తల్లి తండ్రులను కాచి కాపాడండి. అదే విధముగా వారిని మీ పరిశుద్ధ ఆలయానికి నడిపించే వారధులుగా తల్లిదండ్రులను తీర్చిదిద్దామని ఓ ప్రభువ మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రధాన యాజకుడు మా క్రీస్తు ప్రభువా, మా ముసునూరు విచారణలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి. ఓ దేవా, ప్రతి విశ్వాసి కుటుంబాన్ని దర్శించి వారి అవసరతలను తీర్చి మీరే వారి కుటుంబాలకు యజమానుడిగా ఉండండి తండ్రి. మరియు వారి పాడి పంటలను 30 అంతలుగా 60 అంతలుగా మరియు 100 అంతలుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయ ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన సొంత అవసరాలని మనసుల్లో ప్రభువు చెప్పుకుందాం. ప్రార్థించుదము. ప్రేమమయుడవైన తండ్రి, 40 ఏళ్ల పాటు ఈ విచారణలో పనిచేసిన ఓఎంఐ మిషనరీ గురువుల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారి ద్వారా నీవు చేసిన మంచిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ వారిని వారి సభను దీవించమని వేడుకుంటున్నాము. రాబోయే రోజుల్లో వారికి తోడుగా ఉండి ఇంతకంటే ఇంకా ఎక్కువగా సేవ చేసేలాగా వారిని దీవించము. వారితో సహకరిస్తున్న ఉపదేశకులను, యువకులను, యువతులను, ఇతరమైన మంచి మనస్సు గల వారిని దీవించము. నీ పనిముట్లుగా వారిని వాడుకుని వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఇంకా ఎక్కువ మేలు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవాత్మనా
సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. దయామయుడవైన సర్వేశ్వర శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకునచు సర్వాధికారు వైరుని సన్నిధికి తోడుకుని వచ్చిన మా అర్పణములను స్వీకరించము. మేమర్పించుచున్న ఈ కానుకలు నిన్ను ప్రార్థించే వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పరిశుద్ధుడవైన తండ్రి సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీతిమంతుడైన యోసేపును కన్య అయిన మరియమాతకు వరుణుగా దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా జన్మించిన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును తండ్రిగా సమర్పించుట కొరకై విశ్వాస పాత్రుడు వివేకవంతుడును అయిన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున తండ్రి, క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను
ఆనంద పరమేశ్వరుని భక్తి జ్వాలకులను దేవదూతల గణములను ఏకమై ఉప్పొంగచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా? Hosanna, 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 Hosanna. Dalaadhipati Pavitrudu, 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 Sarveshwarudu, Pavitrudu, Pavitrudu, Pavitrudu. Hosanna, 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 Hosanna. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, సర్వేశ్వరునికి హోసానా. మహోన్నతమున హోసానా, సర్వేశ్వరునికి హోసానా, 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 హోసానా. తండ్రి, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తుని రక్త శరీరములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
మరణమును ప్రకటించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన పునరుత్నమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా వేయించేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించము. మీమతని రక్త శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లు దయచూపము. అతడు మమ్ము నీకు నిత్య నిత్యార్పణముగా రూపొందుముగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను, ముఖ్యముగా పవిత్ర కన్య మరియమాతమైన మరియమాతతోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, సగల పునీతులతోను, మరి ముఖ్యంగా శ్రామికుడైన జోజెప్ప గారితోను, సగల పునీతులతోను మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయపడి మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చే నీ శ్రీసభను, నీ సేవకుడగు ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తెలుగుతోడి జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ యొక్క విచారణ అభివృద్ధి నిమిత్తమై పనిచేసి మరణించిన గురువులు, సంఘ పెద్దలు, విశ్వాసుల వారందరినీ, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతోని రాజ్యములో చేర్చుకునుము. మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి 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 హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, హారతి 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 హారతి. యేసుదేవునికి ధూపముతో హారతి, యేసుదేవునికి
ధూపముతో హారతి 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 ఆత్మదేవునికి పుష్పముతో హారతి ఆత్మదేవునికి పుష్పముతో హారతి 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 హారతి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక, నా నాటికి కావలసిన మాయన్నము మాకు అనుగ్రహించండి, మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నించండి, ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమము నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని ఓరే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ఓరే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కోరే పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుకొనిన పాత్రను కాను, మీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. క్రీస్తుని శరీరము నిజమైన ఆహారము, క్రీస్తుని రక్తము నిజమైన పానము. విశ్వసించు వారికి మధురమైనది భోజము, విశ్వసించు వారికి మధురమైనది భోజము. స్వీకరించు ప్రతి వానికి అమరమైనది పానము,
స్వీకరించు ప్రతివానికి అమరమైన దీపనము. రండి రండి జనులారా లోకన రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాయి పానం, రండి రండి జనులారా లోకన రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాయి పానం. ఇదియే నిజమైన ఆహారము, ఇదియే నిజమైన పానము, ఇదియే నిజమైన ఆహారము, ఇదియే నిజమైన పానము. అంధకారములు నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు, లోక పోకడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. అంధకారములు నడిచే మనకు జీవపు వెలుగు ఈ విందు, లోక పోకడకు లొంగిన మనకు రక్షణ మార్గం ఈ విందు. సత్యవాకులో బలపరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు, సత్యవాక్కులో బలపరిచే విందు, శక్తిమంతులుగా మార్చే విందు. రండి రండి జనులారా లోకన రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాయి పానం, రండి రండి జనులారా లోకన రండి ఆహారం, రండి రండి జనులారా స్వీకరించాయి పానం. ఇదియే నిజమైన ఆహారము, ఇదియే నిజమైన పానము, ఇదియే నిజమైన ఆహారము, ఇదియే నిజమైన పానము. ఏసయ్యా నా మదిరిదేనయ్యా, రావయ్యా కొలువై ఉండుమయ్యా, ఏసయ్యా నా మదిరిదేనయ్యా, రావయ్యా కొలువై ఉండుమయ్యా, ఏసయ్యా నా మదిరిదేనయ్యా, రావయ్యా కొలువై ఉండుమయ్యా, ఏసయ్యా నామది నీరేనయ్యా, రావయ్యా కొలువై ఉండుమయ్యా. నామది నీదే 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 ఏసయ్యా, నాలో వేం చేసి నాతో ఉండుమయ్యా, నీదే నీదే ఏసయ్యా, నాలో వేం చేసి నాతో ఉండుమయ్యా. ఏసయ్యా నా మది నీదేనయ్యా, రావయ్యా కొలువై ఉండుమయ్యా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా,
యోసేపు నీతిమంతుడు మత్తయి సువార్త 1:19 మనము దాదాపు 10 రోజుల నుంచి మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాము. దేవాది దేవుడు గడిచినటువంటి నవదిన ప్రార్థనలు మనకు తోడుగా ఉండి ఈరోజు మహామహోత్సవముగా ఈ యొక్క విచారణ 40 సంవత్సరాల రూబీ జూబిలీను మనము ఘనంగా చేసుకోవడానికి దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయనకు అందరం కూడా గట్టిగా తప్పట్లు కొడుతూ ఆ దేవాయుధానికి వందనాలు చెప్పుకుందామా? గట్టిగా తప్పట్లు కొట్టండి. ఈరోజు మనందరికి కోసము దేవాయి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సుదినము 1 తారీఖు కార్మిక జోసప్ప గారి పండుగ ద్వారా మనలను మనకి విచారణను మరి ముఖ్యంగా 1984 నిష్కళంక మాత త్యాగుల సభ వాళ్ళు అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి విచారణ ఈ ముసునూరే. దాని తర్వాతే ఏ విచారణ అయినా గట్టిగా తప్పలు కొట్టండి. అంచెలంచెలుగా ఎదుగుతూ మొట్టమొదటిసారిగా 40 కుటుంబాలు, తదుపరి 60, 120, 180 నుండి 200 కుటుంబాలకు అధిగమించి, దాని తర్వాత 220, ఇప్పటికి 260 నుంచి 280 కుటుంబాల వరకు ముసునూరు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఎదుగుతూనే ఉంది. దేవాయి దేవునికి గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. మరి ముఖ్యంగా మా యొక్క నిష్కళంక మా త్యాగుల సభలో ఎక్కడ లేనటువంటి విచారణ అంటే ఇన్ని కుటుంబాలు మాకు దాదాపు అటు రమణకపేట, అదేవిధంగా ఇటు రాయన్నపాడు, బుట్టాయిగూడెం, తాళ్లపూడి, చింతలవలస అన్ని గ్రామాలలో కూడా ఒకే గ్రామంలో ఇన్ని కుటుంబాలు ఉండడం దేవుడు మనకు చేసినటువంటి గొప్ప అదృష్టం. కనుక ఆ దేవాయి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి యొక్క అదృష్టాన్ని బట్టి ఆయన వందనం చెప్పుకుంటూ ఈనాడు మరి ముఖ్యంగా మన మధ్యకు విచ్చేసి ఆహ్వానించగానే నేను వెళ్ళి ఫాదర్ గారితో మొట్టమొదటిసారి మాట్లాడాను. ఫాదర్, మీరు మా యొక్క విచారణ పండుగ మీరు రావాలి అని అనగానే ఏ విచారణ అని అడిగారు. ముసునూరు విచారణ అంటే ఏ రోజు అని అడిగారు. 1 తారీఖున ఫాదర్ నాకు మొలకసారి గుర్తు చేస్తావా, నేను తప్పనిసరిగా వస్తానన్నారన్నమాట. ఒకే మాట, నేను రాను లేకపోతే నాకు కుదరదు అనే మాట అనకుండా, తంబి నాకు మరొకసారి ఒక రిమైండర్ పెట్టు వాట్సాప్లో, అంతే. మన ఆహ్వానాన్ని మన్నించి మరి ముఖ్యంగా ఈనాడు మనకు పవిత్రమైన దివ్య బలి పూజ సమర్పించినటువంటి మన యొక్క వికార్ జనరల్ ఫాదర్ మోన్సిన్యోర్ రెవరెండ్ ఫాదర్ మెస్వం గాబ్రియల్ గారిని సవనీయంగా ముందుకు రావాల్సిందిగా మనం చేర్చున్నాము. ఫాదర్ గారిని మన యొక్క విచారణ తరపు నుంచి మన అందరం కూడా ఘనంగా సన్మానించుకోవాలి, అభినందించుకోవాలి. దేవాయి దేవుడు మరి ముఖ్యంగా ఫాదర్ గారిని మనకు వికార్ జనరల్గా నియమించి మన యొక్క విజయవాడ మేత్రాసనానికి మరి ముఖ్యంగా విద్యావేత్తగా తెలుగులో అనర్గణంగా మాట్లాడేటువంటి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే మన గాబ్రియల్ ఫాదర్ గారే. ఒక్క ఇంగ్లీష్ మాటలు కూడా మాట్లాడకుండా క్షుణ్ణంగా తెలుగులో మాత్రమే సంభాషించి ప్రసంగాలు చెప్పే గొప్ప ఘనత, గొప్ప టాలెంట్ ఆయనకు మాత్రం ఉంది, కళ. కనుక ఫాదర్ గారు మన మధ్య ఉండడం అంత అదృష్టము. కనుక ఫాదర్ గారిని దుశ్శాలువతో సన్మానించుకుంటూ చిరుకానుకను ఇవ్వాల్సిందిగా దుక్కిపాటి రాజేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను వేడుకుంటున్నాం. ఫాదర్ గారు ముందుకు రావాల్సింది చిన్న కానుక, వారి కుటుంబ సభ్యుల నుంచి ఫాదర్ గారికి చిరుకానుక. గట్టిగా తప్పట్లు కొడదాం. ఓ పూజ్య గురువా స్తోత్రములు, మా పూజ్య గురువా స్తోత్రములు. తప్పట్లు కొట్టండి. ఓ పూజ్య గురువా స్తోత్రములు స్తోత్రములు, మా పూజ్య గురువా స్తోత్రములు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అదేవిధంగా ఫాదర్ గారు మొట్టమొదటిసారిగా మనం మొదటే మనకు చెప్పారు మన యొక్క బిషప్ తండ్రి గారి యొక్క దీవెనుడు బిషప్ జోసెఫ్ రాజారావు గారి తండ్రి గారి యొక్క దీవెనుడు ఆయన మోసుకుంటూ వచ్చారు మనకు వీజీ అనగానే. ఈజ్ ద షాడో ఆఫ్ ద బిషప్, అంటే బిషప్ గారికి నేడే సాక్షాత్ బిషప్ గారు మనతో పాటే ఉన్నట్లే ఆయన. కనుక ఆయనకు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు కూడా మనతో ఉంటే కనుక మనందరి తరపు నుంచి బిషప్ తండ్రి గారికి కృతజ్ఞత తెలియజేయాలని ఫాదర్ గారిని వేడుకుందాం. గట్టిగా తప్పట్లు కొట్టి మన యొక్క బిషప్ తండ్రి గారి జోసెఫ్ రాజారావు గారి గారికి కూడా మన యొక్క కృతజ్ఞత వందనాలు చెల్లించుకుందాం.
సింగారెడ్డి థామస్ ఫాదర్ గారు ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయనది గుంటూరు మేతరాసనం, మన మేతరాసనములో ఉపదేశాల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినప్పుడు ఆనాటి పీఠాధిపతులు ఈ సింగారెడ్డి థామస్ ఫాదర్ గారిని అధ్యాపకుడిగా రెక్టర్గా నియమించడం జరిగింది. ఆయన సారథ్యములో చాలామంది ఉపదేశులు తయారైనారు. ఆ రకంగా తయారైన వాళ్ళల్లో మన లాజర్ గారు ఒకళ్ళు. ఈయన రెండు రకాలుగా ప్రసిద్ధి పొందినవాడు, ఒకటేమో ఉపదేశకుడిగా, రెండవది బుర్రకథ, మూడవది కూడా మూడో రంగు నాటక సమాజంలో కూడా ఉండి సేవ చేసిన సోదరుడు. కాబట్టి ముందుగా మన పీఠాధిపతులు తెలుగుతోటి జోసఫ్ రాజారావు గారి తరపున మాస్టర్ గారిని అభినందిస్తున్నాను. ముందుకు ఉపదేశిగా ఇంత సేవ చేస్తున్న మాస్టర్ గారిని మన మేతరాసనం తరపున, అనగా మన బిషప్ గారి తరపున అభినందిస్తున్నాను. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వర్గపురుషులతో పోషించబడిన మేము నీకు ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. యోసేపు గారి ఆదర్శమును బట్టి నీ ప్రేమను మా హృదయములలో పదిలపరచుకొనచ్చు. నీ అనుగ్రహించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్రుడు, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాపాడునుగాక. నన్ను ఆహ్వానించిన విచారణ గురువు గారు, సహాయ గురువు, సంఘ పెద్దలు వగరు వగర మీకందరికీ ధన్యవాదాలు. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి